అంత పొద్దున్నే ఫోన్ చేసి రమ్మన్నావేంట్రా? నిన్న రాత్రి ఎవరు లేని రోడ్ మీద నేను తను మాత్రమే బైక్లో ఒంటరిగా, బైకు 20, 30, 40, 80 అని స్పీడ్ ఎక్కువయ్యే కొద్దీ తను నాకు దగ్గరయ్యింది. బైక్ను ఒక సైడ్ కాపి ఇద్దరం దిగాం. తన దగ్గరికి వెళ్ళి తన బుగ్గలు పట్టుకొని తన కళ్ళల్లోకి చూసి, ఐ లవ్ యూ. తను నా కళ్ళల్లోకి చూసి దగ్గరికి వచ్చి ఐ అనేలోగా అలారం మోగింది. తెలుసురా, నువ్వు బైక్ నడుపుతున్నావు అన్నప్పుడే అనుకున్నాను ఏదో కలగన్నావు అని. కలగంటూ బతుకుతా ఉండు. కలైనా కూడా తన కళ్ళు, తన లిప్స్, తన వెంట్రుకలు, అందులోంచి వచ్చే వాసన, ఇదంతా నన్ను ఏదో చేస్తుందిరా. మెలకుగా ఉన్నప్పుడు ఎదురుగా ఉంటుంది, కళ్ళు మూస్తే కళ్ళలోకి వస్తుంది. ఇదంతా ఏదో ఒక రకమైన కొత్త ఫీల్లా ఉందిరా. కళ్ళ వాసన కూడా వస్తుందా ఏంట్రా? రే, ఇంకా ఎన్ని రోజులని రా కళ్ళలోనే ప్రేమిస్తూ ఉంటావు? తనతో చెప్పావా? లేదు, భయంగా ఉంది. భయమా? ఇప్పుడు లవ్ చెప్పి ఉన్న కాస్త ఫ్రెండ్షిప్ పోతే నేను తన్ని చూడకుండా మాట్లాడకుండా అస్సలు ఉండలేను. నేను ఇలాగే ఉండిపోతాను. ఎన్ని రోజులని? తెలీదు. ఇలా చూడు, రేపే చివరి ఎగ్జామ్, అది పూర్తవగానే తను బయలుదేరి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాయ్ బాయ్ అని మెసేజ్లు వస్తాయి, అవి కూడా కొద్ది రోజులు ఆగిపోతాయి. ఆ తర్వాత ఖచ్చితంగా తను మిస్ అవుతావు, మర్యాదగా వెళ్ళి చెప్పు. నేను వెళ్ళి చెప్పచ్చు, కానీ నాకనిపించినట్టుగా తనకు కూడా అనిపిస్తుందని తెలియట్లేదే. అనిపించకుండానే ఇంత దూరం వస్తుందా? ధైర్యంగా వెళ్ళి చెప్పరా. ముక్కు మొహం తెలియని అమ్మాయి దగ్గర కూడా ఈజీగా లవ్ చెప్పేయచ్చు, కానీ ఫ్రెండ్గా ఉండే అమ్మాయి దగ్గర? ఫ్రెండ్ని లవ్ చేయడం రైటో రాంగో అర్థం కావట్లేదు, కానీ లవ్ చేస్తాను. ఆ లవ్ని తనతో చెప్దామా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉందే, ఆ కన్ఫ్యూషనే మనల్ని సగం చంపేస్తుంది. ఇలా అనుభవించేటప్పుడే మనకు అర్థమవుతుంది తనెందుకు నాకంతగా నచ్చిందని. నచ్చకపోవటానికి 1000 కారణాలు చెప్పచ్చు, కానీ నచ్చటానికి నీతో ఈ విషయం చెప్పాలంటే భయంగానే ఉంది, కానీ చెప్పాలనిపిస్తుంది. ఇది చెప్పడానికి ఇన్ని రోజులు ట్రై చేశాను, కానీ ఇది తప్ప మిగతావన్నీ చెప్పాను. కస్తూరి, ఆ అందమైన పువ్వుకి నాకు తెలిసిన ఇంగ్లీష్లో ఆ 3 పదాలను పువ్వులుగా చేసి పూలమాలను ఒకటి చేశాను. ఆ పువ్వు దీన్ని అంగీకరిస్తుందా? Thank you.